జగన్, ఈరోజు నువ్వు నాకు ప్రాసిక్యూషన్, నన్ను ప్రాసిక్యూట్ చేయమని నువ్వు నా మీద కేసు వేసావు ప్రభుత్వం మీద. గుర్తుపెట్టుకో, నీ ప్రభుత్వాన్ని కిందకి లాగేది ఇదే. ఇక్కడతో ఆగదు జగన్, ఇక్కడతో ఆగదు. మీ మైనింగ్ అక్రమాల దగ్గర నుంచి, మీ దోపిడీల దగ్గర నుంచి అన్నీ బయటికి తీస్తాను. నేను చాలా బలంగా నమ్మకంగా చెప్తున్నాను జగన్, మీ ప్రభుత్వానికి మీకు రోజులు దగ్గర పడ్డాయి. జగన్, నీకు చెప్పా, నేను డేటా చౌర్యం కింద, గుర్తుపెట్టుకోండి, ఈ టీవీలో వీక్షిస్తున్న వైసీపీ నాయకులు కానీ, పరిశీలకులు కానీ, మేధావులు కానీ, సలహాదారులు కానీ అందరూ చాలా జాగ్రత్తగా వినండి. మీరు డేటా చౌర్యం కింద వస్తుంది. మీరు చేసే డేటా, మీరు కలెక్ట్ చేస్తున్న డేటా, సమాంతర వ్యవస్థలు ఉన్నాయి. ఒక రెవెన్యూ శాఖ అధికారి నుంచి ఇంకొక శాఖకి ఒక, మీ పేరేంటండి? ఏ ఊరు మీది? గోపాల్ గారు, గోపాలరావు గారు, మీ తెనాలి కొలకులురా, కూర్చోండి. గోపాలరావు గారు, మీరు పెద్దలు, మీరు తెనాలి నియోజకవర్గం కొలకులు నుంచి వచ్చారని చెప్తా ఉన్నారు. మీరు మొన్న కూడా వచ్చారు కదా, ఉండిపోకూడదు ఇక్కడ. ఎందుకు మీరు అలా అటు ఇటు వెళ్తాం? గోపాలరావు గారు, మిమ్మల్ని ఉదాహరిస్తున్నా, నాకు మీ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ కానీ నా దగ్గర పెట్టుకుని నేను ఎవరికైనా ఇస్తే నేను శిక్షార్హుణ్ణి. అలాగా మీ డేటా, గోపాలరావు గారు, మీ డేటా ఎవరి దగ్గర ఉండకూడదు, ప్రభుత్వం దగ్గర. ఒక రెవెన్యూ శాఖ అధికారి గోపాలరావు గారి ఆధార్ కార్డ్ నెంబరు ఇంకొక శాఖకు పంపించాలి అంటే అది ఏం జరుగుతుంది అంటే పర్మిషన్ తీసుకోవాలి. అంటే అంత కీలకమైంది డేటా, నేను వచ్చేసి మీ డేటా కలెక్ట్ చేసి కూడా కుదరదు. అలాంటిది వీళ్ళు లక్షలాది మంది, కోట్లాది మంది ప్రజల దగ్గర డేటా తీసుకొని వీళ్ళందరూ ఒక ప్రైవేట్ ఏజెన్సీకి ఇచ్చారు. అది చట్ట విరుద్ధం. ప్రభుత్వాల దగ్గర ఉండాల్సిన డేటా జగన్, ప్రభుత్వాల దగ్గర ఉండాల్సిన డేటా మీరు ప్రైవేట్ పరం చేశారు. ఏ జీవో కింద చేశారు, ఎవరు అనుమతిచ్చారు? దిస్ ఇస్ ఆల్ లయబుల్ ఫర్ ప్రాసిక్యూషన్. మీరు అంటున్నారు కదా 2.5 లక్షల మంది వాలంటీర్ల గురించి నువ్వు మాట్లాడావు, నువ్వు చేస్తున్న చాలా పెద్ద చౌర్యం. నువ్వు నన్ను ప్రాసిక్యూట్ చేయి, మనస్ఫూర్తిగా చెప్తున్నా, ప్రాసిక్యూట్ చేయి, ఐఎమ్ రెడీ. నేను హైదరాబాద్లో ఉంటే హైదరాబాద్లోకి రా, నీ పోలీసుని పంపించు. ఓకే, లేదంటే నేను మంగళగిరిలో ఉంటా, లేదా గోపాలరావు గారు మీరున్నా నాకేం భయం లేదు, కూర్చొని చెప్తా. జగన్, ఇలాంటి కేసులకి భయపడేవంటిది నేను పార్టీ ఎందుకు పెడుతున్నా? నేనేం చెప్పాను, ఇన్ని కోట్లాది మంది కోసం నేను విధురుని చెప్పా. ఒక కుటుంబం కోసం ఒక వ్యక్తి, ఒక గ్రామం కోసం ఒక కుటుంబం, ఒక రాజ్యం కోసం ఒక గ్రామం వదులుకోవాలంటే వదులుకోవాలి. అలాంటిది నేను చెప్తున్నా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం పవన్ కళ్యాణ్ జీవితం పణంగా పెట్టే వచ్చాడు, గుర్తుపెట్టుకోండి. నేను దెబ్బలు తినడానికి, మాట అనిపించడానికి సిద్ధం. నువ్వు కేసులు పెట్టుకో, ఇంకేదైనా పెట్టుకో జగన్. వైసీపీ నాయకులు అందరూ చెప్తున్నా, మీరు కనుక మీ వాలంటీర్స్ వ్యవస్థకి, మీరు నిన్న కూడా చూశారు
న్యూస్లో చూస్తూ ఉన్నారు.